చిప్రెడ్డి ఆ జీకే మనుషుల్ని విడిపించుకోవడానికి బెయిల్ తీసుకొని వచ్చారు సార్ సార్ బెయిల్ పేపర్స్ బెయిల్ అడిగే పద్ధతి ఇది రెడ్డి సార్ వదిలేవయ్యా రెడ్డి రండి ఏంటి సార్ ఇది బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా లేడీ కానిస్టేబుల్స్ తో అసభ్యంగా ప్రవర్తించారు ఎవరు మేమా ఏంటి సార్ ఇది బెయిల్ ఇవ్వడానికి వచ్చిన మామల్ని సెల్లేశారు ఇదిగో బెయిల్ మామల్ని వదిలేయండి ఓకే రెడ్డి గారు ఎస్ సార్ బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా ఎస్ఐసిఎల్ ని దారుణంగా హింసించారు ఎవరు మేమా ఏసీపీ లోపలికి వస్తే ఏదో కేసు పెట్టి లోపలేస్తున్నారు బయట బయలుస్తాం బయట నుంచి తీసుకెళ్తాం కమ్ ఆన్ గైస్ అటెన్షన్ ये बम भाई रे मालूम है रे ये पागल हो गए क्या तू पागल भाई रे ये पिन मेरा को ये बम तुम ए एसपी क्या हो रहा बेल ఇవ్వలేదని మా స్టేషన్ మీద దాడి చేస్తారా ఎవరు మేమా హలో హోమ్ మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు సార్ లైన్ లో హోమ్ ఉన్నా సీఎం ఉన్నా మ్యాటర్ ఒకటే లోపల ఉన్న నా కొడుకులకి ఫుడ్ పెట్టేదెవడు సాలరీ ఇచ్చేదెవడు వాడి ఐడి కార్డు ఆధార్ కార్డు పేస్లిప్ అన్ని ప్రూఫ్లతో పావు గంటలో ఇక్కడ ఉంటేనే ఎవడైనా బయటికి వెళ్ళేది కాదని పేల్తో వస్తే పంబర్ రేగిపోతే ఒరే వీ నన్ను హోమ్ గార్డ్ అనుకుంటున్నాడా హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా జీకే రెడ్డి జీకే ఇంతవరకు స్టేషన్ లో అడుగు పెట్టలేదు కదా అవును సార్ ఇంకో 15 మినిట్స్ లో వాడి స్టేషన్ లో ఉంటాడు మనం లోపలికి వెళ్తే తప్ప మన వాళ్ళు బయటికి రారు రాజా ప్లీజ్ రాజా నమస్కారం హోమ్ మినిస్టర్ గారు నమస్తే అమ్మా ఐడి కార్డు ఆధార్ కార్డు పేస్లిప్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు నా మనుషులే వదిలే ఫస్ట్ టైం స్టేషన్కి వచ్చారు ఏం తీసుకుంటారు కాఫీ టీ కాఫీ టీ లేదుకయ్యా వేడి కదా ఎడనబడి వచ్చాం కోకోనట్ వాటర్ చూడు ఏం జీకే మీ మర్యాదలు మాకెందుకండి ముందు మా వాళ్ళని వదిలిపెట్టండి వదిలేయండి అయ్యా రెడ్డి మేము రావు సార్ మేము రావు సార్ మేము బయటకు వస్తాం సార్ సైగ చేస్తారు వీళ్ళు సెల్యూట్ కొడతారు మళ్ళీ లోపలికి వచ్చాక డబుల్ కోటింగ్ అనే బాబు ఒరేయ్ రెండ్రా నా ముగుళ్ళారా మళ్ళీ ఈయన గారి మనసు మరిందంటే ఓ పద్యం ఎత్తుకుంటాడు రాజీకి వెళ్దాం వీడిని ఇక్కడి నుంచి అరగంటలో ట్రాన్స్ఫర్ చేపిస్తాం ఏంట్రా మీ అబ్బా కొడుకుల ప్రాబ్లం నా తమ్ముడు వాడి ఫ్రెండ్స్ తో కలిసి ఆ మోగదాన్ని చంపేశాడు దీన్ని మీరు ప్రూవ్ చేయాలంటే కోర్టులు సాక్ష్యాలు తీర్పులు వాయిదాలు ఇంత ప్రాసెస్ ఉంది ఈ గ్యాప్ లో నా తమ్ముని తీసుకెళ్ళి పార్లమెంట్ లో కూర్చోబెడతా పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు పొలిటీషియన్ అంటే కింగ్ ప్రతి రోజు మీలాంటి వందల మంది పోలీసులతో సాల్యూట్ కొట్టించుకుంటా పొలిటీషియన్ అంటే లీడర్ మేం చెప్పింది మా వెనకే జనం పొలిటీషియన్ అంటే మెజిషియన్ మాయా మాయ చేస్తా చెవిపోగో వీడెక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి వీణ్ణొక ఆట ఆడుకుంటా ఏ ఏసీపీ నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను రా
నీకు దమ్ము ఉంటే నా తమ్ముడిని తీసుకొచ్చి సెల్లో వేయ. 1 week ట్రై చేయి. 1 week బాగా ఎక్కువ కదా, 3 days చాలు. జీకే, నీ ఎదురుగా నిలబడి మీసం తిప్పే పోలీసోడిని చూడాలన్నావుగా, వచ్చాడు నా కొడు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. అక్క, మావయ్య గారి ఆఫీస్ ఇదేనే? ఏంటి నీలో ఇంత మార్పు? ఆయనలో వచ్చిందిగా మార్పు. ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం, ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇష్యూ జరిగాక ఆ అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్. అన్ని పాసిబుల్ యాంగిల్స్ లోనూ ట్రై చేయండి. అట్ ఎనీ కాస్ట్ వి హావ్ టు ట్రేస్. ఒరేయ్, నా లడ్డూలో హైట్ కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ, మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం అయిపోయింది. బాబు, డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా? ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా. మరి ఏసీపీ గారు? ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మా, కలవడం కుదరదు. అయినా పర్లేదు బా, వెయిటింగ్ వల్ల కాదు. హలో, ఆ డీజీపీ మావయ్య గారి ఆఫీస్ కి వచ్చాను. ఆ ప్రమోషన్ల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. మేడం మేడం మేడం, డీజీపీ గారి రూమ్ నేను చూపిస్తాను మేడం, రండి. మంచి షార్ప్ అయ్యా నువ్వు. లోపల ఫ్యాన్ తిరుగుతుందండి. ఎస్ గారు, సెల్లా సొల్లండి, లోపల ఫ్యాన్ తిరుగుతుంది, ఎంత తప్పించుకోండి, నా లడ్డూలు అది. పదండి మేడం. పద, నీలో మంచి కమాండ్ ఉందయ్యా. థాంక్స్ మేడం, రండి. నమస్తే అండి సార్. ఎవరమ్మా మీరు? మావయ్య అన్నారు. బిజీ అన్నారు. మా చెల్లి పెళ్లి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని. అబ్బా, మా చెల్లి పెళ్లి అనేది ఒక సీరియల్, దానికి వీళ్ళు ఆయన పొట్టి చేశారు. డైరెక్టర్ కి పొట్టి చేశారు, గొడవ సార్ కంప్లైంట్ ఇచ్చారు. సీరియల్ కాదండి, రియలే. ఇది ట్యాగ్ లైన్, చాలా బాగుంటుంది సార్. తండ్రి కొడుకులు కలవకలం కలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు? కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి ఈ విషయం చెప్పాలి. డిస్టర్బ్ చేసంటే సారీ. నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నాను, ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు. కావ్య కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ. రిపోర్టర్గా కాదు, నీ లైఫ్ పార్ట్నర్గా. హలో. హలో ఏసీపీ, గుడ్ ఈవినింగ్. బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతున్నట్టున్నారు. నీ స్పీడ్కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది, దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి. కావ్య కేసులో కొత్త మలుపు, తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు. డే 1, షాక్ 1. సార్, మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకు దొరికిన ఐటమ్స్. నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దాం అనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది. అన్నయ్య ఏసీపీ, దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి. అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జీకే తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. నవోదయ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నాని ఎంపిక అవడంతో జీకే అనుచరులు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆన్ ద వే టు పార్లమెంట్, డే 2, షాక్ నంబర్ 2. శ్రీకాంత్, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి టచ్ లోకి వెళ్ళండి. ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్ అవుట్ చేయాలి. కమాన్ క్విక్. సీను, మీ వాడంటే 3 రోజుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్గా స్వీట్లు వేసి తాగుతున్నాడు. సార్, ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్ అవుట్ అయింది సార్. గుడ్ కాశీ సార్, విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్కి షిఫ్ట్ చేయండి.